ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ అప్ టు టెన్ కేజీస్ వరకు పరువుతాకి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి పవన్ కళ్యాణ్ లో యాక్టింగ్ స్కిల్స్ ఎన్నున్నా అవి ఏమి సినిమాలున్నా అవేవి రాజకీయాలకు యూస్ కాలేదు ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వచ్చిన కొత్త టీజర్ చూసిన తర్వాత పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇదే ఫీల్ అవుతున్నారు అన్ని ఉండి సినిమాలను రాజకీయాలకు ఉపయోగించుకోలేకపోవడం పవన్ కే చెల్లిందా అదెలాగో మీరే చూడండి ఆ మధ్య ఫ్రీగా ఉన్న టైంలో పవన్ కళ్యాణ్ టైం పాస్ చేశాడేమో కానీ చేతిలో ఉన్న మూడు సినిమాలు ఒక్కటి పూర్తి చేయలేదు ఇవన్నీ ఎన్నికల టైంలో కాలేదు చివరికి రోజుల షూటింగ్ పూర్తి చేసుకున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి బ్లేజ్ పేరుతో పొలిటికల్ డైలాగ్ టీజర్ ను రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్ ఒకటనుకుంటే మరొకటి జరుగుతోంది ట్వంటీ ట్వంటీ త్రీ అక్టోబర్ నాటికి మూడు సినిమాలు పూర్తి చేసేసి ఇక రాజకీయాల్లో బిజీ అయిపోదాము అనుకుంటే కుదరలేదు పోనీ అక్టోబర్ కాకపోతే డిసెంబర్ నాటికి పూర్తి చేసినా రెండు సినిమాలు పూర్తయ్యేవి నాలుగు నెలలుగా కెమెరా ముందుకే వెళ్లలేదు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఐదు రోజులు చేస్తే అందులోంచి ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోతుందంటూ పవన్ చెప్పిన డైలాగ్ బద్దలైపోయింది ఆ తర్వాత మరొక ఐదు రోజుల పాటు షూటింగ్ లో పాల్గొంటే అందులోంచి భగత్ బ్లేస్ పేరుతో మరో టీజర్ ని తీసుకొచ్చారు మొత్తం మీద పది రోజుల పాటు షూటింగ్ జరుపుకుంటే అందులోంచి ఒకసారి నలభై మూడు సెకండ్లతో ఒకటి నిమిషంతో మరొక టీజర్ ని తీసుకురావడం విశేషం జనసేన ఎన్నికల గుర్తు గ్లాస్ పై రాసిన డైలాగ్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చింది గోడకు కొట్టిన బంతిలా వెనక్కి వస్తారని ఇండైరెక్ట్ గా చెప్పాడు పవన్ మొత్తానికి పొలిటికల్ డై జన సైనికుల్లో ఉత్సాహాన్ని నింపింది పవన్ ఇప్పట్లో సెట్స్ పైకి రాడు సెప్టెంబర్ ఇరవై ఓజీ రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసినా వస్తుంది అన్న గ్యారెంటీ లేదు ఎందుకంటే పవన్ షూటింగ్ లోకి అడుగుపెట్టి షెడ్యూల్ మొత్తం పూర్తి చేసిన తర్వాత హమ్మయ్య అని ఊపిరి పీల్చుకోవాల్సిందే అయితే ఓజీ షూటింగ్ లో ఎక్కువ రోజులు పాల్గొనగా ఉస్తాద్ బ్లేజ్ లా ఓజీ నుంచి కూడా డైలాగ్ టీజ్ రిలీజ్ చేసి ఎలక్షన్ హీట్ పెంచుతారేమో చూడాలి మరి